ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ప్రొజెక్టింగ్ కంప్లీట్గా చూసుకోవచ్చండి. ఆల్ ఇండియా ఆప్టిట్యూడ్ టెస్ట్కు సంబంధించి, ఆర్సీఐ డిప్లొమాస్ అడ్మిషన్కి సంబంధించి మనకు అప్డేట్ 19th అక్టోబర్కు సంబంధించి అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనము ఎవరైతే డిప్లొమా లెవెల్ కోర్సెస్లో జాయిన్ కావడానికి వారికి ఒక ఛాన్స్ అండి, ఇక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు. 31st అక్టోబర్ 2022 వరకు అయితే కంప్లీట్గా మనము ఏదైతే డిప్లొమా కోర్స్ ఉందో అందులో జాయిన్ కావడానికి మనకు చివరి అవకాశంగా ఇవ్వడం జరిగిందండి. ఆన్లైన్ పోర్టల్ని మళ్ళీ రీఓపెన్ చేయడానికి ఆల్రెడీ మనకి ఇక్కడ వివిధ రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ అప్లికేషన్ పెట్టుకోగా వారికి పర్మిషన్ను ఇవ్వడం జరిగిందండి. సో మనం వివిధ రకాలైనటువంటి ఏదైతే ఫీల్ కానటువంటి డిప్లొమా లెవెల్ కోర్సెస్ యొక్క సీట్స్ ఉన్నాయో ఆ సీట్స్ అడ్మిషను కావడానికి మనకు డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇంకా కొందరి పేర్లు ఎవరైతే ఏఐఓటి ఎగ్జామ్ రాశారో వారి పేర్లు కొందరి డిప్లొమా లెవెల్లో ఉన్నటువంటి లిస్టును బ్లాక్ చేయడం జరిగింది కొన్ని పేర్లని. ఆ పేర్లను కూడా మనము డిస్ప్లే చేస్తున్నాం. సో ఆ డిస్ప్లేకి సంబంధించి కూడా ఈ సీట్స్ని కంప్లీట్గా ఫీల్ చేయాలి అన్నట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చండి వివిధ రకాలైనటువంటి అంశాలని. టు ఆల్ హెడ్ ఆఫ్ ది ఆర్సీఐ అప్రూవ్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కండక్టింగ్ డిప్లొమా లెవెల్ కోర్సెస్ అండ్ పర్స్పెక్టివ్ క్యాండిడేట్స్ అపీరిడ్ ఇన్ ఏఐఓఐటి 2022కి సంబంధించి చూసుకోవచ్చు. మనకు ఏఐఓఐటికి సంబంధించి ఎవరైతే ఎంట్రన్స్ రాశారో వారికి సంబంధించి డిప్లొమా లెవెల్ కోర్సెస్కి సంబంధించి అయితే అడ్మిషన్స్ 31st అక్టోబర్ 2022 వరకు ఓపెన్ అంటే రీఓపెన్కి సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ని అయితే పొడిగిస్తున్నట్టుగా. సో ఎవరైతే డిప్లొమా లెవెల్లో ఏఐఓఐటి ఎంట్రన్స్ రాశారో వారైతే మళ్ళీ వారికి సీట్ రావడానికి మళ్ళీ అప్లికేషన్ చేసుకొని డిప్లొమా లెవెల్ కోర్సెస్లో అడ్మిషన్ కావచ్చండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ దివ్యాంగ్జన్ చెన్నై నుండి అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంఫిల్ క్లినికల్ సైకాలజీకి సంబంధించి అడ్మిషన్స్ అయితే చూసుకోవచ్చండి 2022-23కి సంబంధించి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి చూసుకున్నట్టయితే 30th అక్టోబర్ 2022 సండేకి సంబంధించి చూసుకోవచ్చండి. టైం ఎగ్జామినేషన్కి సంబంధించి చూసుకున్నట్టయితే 30th అక్టోబర్ రిపోర్టింగ్ టైం చూసుకున్నట్టయితే 8:30 మార్నింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ 9:30 to 11:30, ఎగ్జామ్కి సంబంధించి చూసుకున్నట్టయితే 12 afternoon to 1 PM ఎగ్జామ్కి సంబంధించి చూసుకోవచ్చండి. ఆ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూకి సంబంధించి చూసుకున్నట్టయితే 31st అక్టోబర్ 2022 మండే. వెన్యూకి సంబంధించి చూసుకున్నట్టయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ దివ్యాంగ్జన్ ఈస్ట్ కోస్ట్ రోడ్ ముత్తుకాడ్ కోవలం పోస్ట్ చెన్నై 603112 తమిళనాడు ఇండియా. దీనికి సంబంధించి చూసుకోవచ్చండి. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగిందండి. ఎంఫిల్ క్లినికల్ సైకాలజీకి సంబంధించి ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జాము అలాగే ఇంటర్వ్యూ అనేది డే బై డే ఉందండి, క్లియర్గా చూసుకోవచ్చు. మనకు యూనివర్సిటీ వచ్చేసి తమిళనాడు డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీకి సంబంధించి చూసుకోవచ్చండి. అలాగే మనకు కోర్సెస్ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ కోర్సెస్గా చూసుకోవచ్చు కంప్లీట్గా. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళినట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఫ్రెండ్స్, బీడీ స్పెషల్ ఎడ్యుకేషన్లో ప్రవేశాలు దరఖాస్తులు ఓయూకు అనుబంధంగా సికింద్రాబాద్లో కొనసాగుతున్న అలీ వార్డింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిజబిలిటీ రీజనల్ సెంటర్లో 2022-23 విద్యా సంవత్సరానికి బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ హెచ్ఐ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 26 వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు ఉస్మానియా ఆఫీషియల్ వెబ్సైట్ని అయితే సందర్శించాలన్నట్టుగా చూసుకోవచ్చండి. అలాగే మనకి మన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాంటాక్ట్ కావచ్చు అన్నట్టు 0402955-4086 సంబంధించి మనకు బీఈడి హెచ్ఐకి సంబంధించినటువంటి అడ్మిషన్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం అయితే కాంటాక్ట్ కావచ్చు. అలాగే